హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని కలవడం జరిగింది. తనను మళ్లీ పదవిలో కొనసాగించమని హైకోర్టు ఇచ్చిన వినతి పత్రాన్ని గవర్నర్ కి ఇచ్చి మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కోరడం జరిగింది. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో గవర్నర్ నుండి నిమ్మగడ్డకు గ్రీన్ సిగ్నల్ దాదాపు వచ్చినట్లే అని వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని నిమ్మగడ్డ మీడియాకు పంపిన ప్రెస్ నోట్ లో కూడా తెలియజేయడం జరిగింది. మరోపక్క ప్రభుత్వం ఎలాగైనా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని పదవిలోకి రాకుండా అడ్డుకోవాలని ఒక పక్క సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తూనే మరోపక్క గవర్నర్ ని ప్రస్తుతం మేనేజ్ చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వానికి ఇష్టం లేకుండా గవర్నర్ ఉత్తర్వులు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మరోపక్క హైకోర్టు తీర్పును అమలు చేయడం లేదు అంటూ ప్రభుత్వంపై నిమ్మగడ్డ వేసిన పిటిషన్ ఆధారంగానే గవర్నర్ ని నిమ్మగడ్డ కలవడం జరిగింది. దీంతో నిమ్మగడ్డ విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నట్లు సమాచారం. మరోపక్క ప్రతిపక్ష పార్టీలు మళ్లీ నిమ్మగడ్డను పదవిలోనికి తీసుకోవాలని గవర్నర్ కి లేఖల మీద లేఖలు రాశాయి. కాగా చాలా వరకు ఈ విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ఈ పరిస్థితి ఫేవర్ గా ఉండడంతో జగన్ ప్రభుత్వంలో టెన్షన్ నెలకొన్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. దీంతో గవర్నర్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది పెద్ద సస్పెన్స్ గా మారింది. ఏది ఏమైనా న్యాయస్థానాలలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అనుకూలమైన తీర్పులు రావడం జగన్ సర్కార్ లో టెన్షన్ వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.